ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ పేరిట వాహనాలకు ఫేక్ ఇన్సూరెన్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరిని సీఐ ఇంద్రసేనారెడ్డి సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. కనుకూలు శివార్లలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి టాటా ఏస్ మ్యాజిక్ వాహనం ఇన్సూరెన్స్ పరిహారం క్లెయిమ్ చేసుకునేందుకు వెహికల్ ఓనర్ వేము ఆశీష్ సంబంధిత పత్రాలను నమోదు చేశారు. అయితే వెహికల్ ఇన్సూరెన్స్ ఫేక్ దిగా HDFC ఇన్సూరెన్స్ విభాగం అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని HDFC జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రంగారెడ్డి జిల్లాకు చెందిన డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ నంద్యాల అరవింద్ సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణకు రంగంలోకి దిగి నకిలీ ఇన్సూరెన్స్ రాకెట్ డొంకలాగారు. ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన గాజుల లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ వరంగల్ మెకానిక్ షాప్ వద్ద పరిచయమైన మహమ్మద్ షఫీ అనే వ్యక్తితో కలిసి ఈ ఫేక్ ఇన్సూరెన్స్ సృష్టించి పలువురిని మోసాలకు గురి చేసినట్టు విచారణలో తేలిందన్నారు సీఐ ఇంద్రసేనారెడ్డి. ఆటో రిపేర్ చేసుకునేందుకు వరంగల్ వెళ్లిన లక్ష్మణ్ కు మహమ్మద్ షఫీతో పరిచయం ఏర్పడిందని, తనకు పరిచయం ఉన్న డ్రైవర్ల వద్ద 3000 నుండి 5000 వరకు సేకరించి వెహికల్స్ ఆర్సీ బుక్లను ఇతర పత్రాలను లక్ష్మణ్ మహమ్మద్ షఫీకి వాట్సాప్ చేస్తుండేవాడన్నారు. వీటి ఆధారంగా మహమ్మద్ షఫీ నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టించి అందజేసేవాడని, ఇలాంటి నకిలీ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులను గుర్తించడం జరిగిందన్నారు. పదిహేను ఇరవై రోజుల క్రితం శ్రీరామ్ చిట్ ఫండ్కు చెందిన మేనేజర్ గారు ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఇన్సూరెన్స్ వెహికల్కు సంబంధించినవి మాకు వచ్చినాయి. మా ద్వారా ఇట్లా ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసి మా దగ్గరికి వచ్చారన్న సమాచారం మేరకు కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలో ఈ విలేజ్లలో ఉండే అమాయక జనాలను ఆసరాగా చేసుకొని ఒక ముఠాలాగా మహమ్మద్ షఫీ పాషా అనే వరంగల్కు చెందిన వ్యక్తి, అతనితో పాటుగా శానగొండకు చెందిన గాజుల లక్ష్మణ్ అని వ్యక్తి తోడై ఈ అమాయక జనం టూ వీలర్సు, ఆటో డ్రైవర్సు, వాహనదారులకు విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు ఏదైతే ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారో ఆ ఇన్సూరెన్స్కు సంబంధించిన కంపెనీకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, ఖచ్చితంగా దానికి ఫోన్ చేసి మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి.